మీడియా మిత్రులకు నమస్కారం నేను ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులందరికీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నేను మీడియా ముఖంగా ఒక మూడు క్వశ్చన్స్ వేయ ఏంటంటే ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారు కదా ఎస్వీబీ ఛానల్ చైర్మన్ గారు నిన్నటిదాకా ఆయన గారు చేసిన నేరం ఘోరం ఏంటండి ఆయన ఏదో భార్యకి విడాకులు ఇచ్చుకున్నాడు ఏదో తనకు తగిన మహిళతో సఖ్యతగా మాట్లాడుకుంటున్నాడు ఆవిడ కూడా సంతోషంగానే సమాధానాలు ఇస్తుంది హ్యాపీగా వాళ్ళిద్దరికీ లేని గొడవ వీళ్ళకెందుకు అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలకి ఈయన చైర్మన్ పదవి తొలగించడానికి ఏమైనా సంబంధం ఉందా అతను ఏమన్నా అధికారికంగా ఏమైనా తప్పులు చేశాడా డబ్బు దొంగిలించాడా లేకపోతే నగలు దొంగిలించాడా దే దేవుని నగలు హైందవ పరంగా ఏదన్నా అపచారం చేశాడా ఏమీ చేయకుండా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్న దానికి వీళ్ళు చైర్మన్ పదవి తొలగించడం అనేది ఎంతవరకు కరెక్టు ఇది న్యాయమేనా అంటే మీకు నచ్చకపోతే తీసేస్తారు మీకు నచ్చిన అన్నాళ్ళు ఉంచుకుంటారు ఏదో ఒక కారణం చేత తొలగిస్తారు అంతేనా సరే మీకు నచ్చలేదు ఆయన తీసేసారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు ఘనత వహించిన కాకినాడ ఎమ్మెల్యే గారు వారు ఆ భాష ఏంటి ఆ తిట్లు ఏంటి దానికి ఒక పద్ధతి పాడు అక్కర్లేదా ఈయన చూసి నేర్చుకో జనం ఏమి నేర్చుకోవాలి భావితరాలు వాళ్ళ పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఇలా బూతులు తిట్టావా వాళ్ళ అమ్మకి చెప్పమను అమ్మ నేను పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టాను నేను బల చేశాను కదా అనమాను చెళ్ళు మనిపిస్తుందామా ఎందుకంటే ఆమె కూడా ఒక ఆడది కాబట్టి ఆమెకు సంస్కారం ఉంది కాబట్టి కానీ ఇతన్ని ఆమె ఎలా పెంచిందో తెలీదు సంస్కారం లేకుండా పెరిగాడు ఒక రాజకీయ నాయకుడు అంటే పదమందికి ఆదర్శంగా ఉండాలండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఇక ఆవిడ గారు ఉన్నారు ఎవరు రోజెక్ట్ గారు వారి నోటికి అద్దు పద్దు ఉండదు ఏం మాట్లాడతారు కదా వీధు ఆ బూతులేంటి బూతులు అందరికీ వచ్చమ్మో రోజక్క అందరు మాట్లాడగలరు తమరి హావభావాలు తమరి భాషాజాలం వినలేక తట్టుకోలేక అప్పటి స్పీకర్ గారు తమని సస్పెండ్ చేశారు అసెంబ్లీ సాక్షిగా తమరు వేసిన ఈ హావభావాలు మాటలు మరి ఇక బయట తమరు ఎప్పుడూ కూడా ర్యాలీలు చేయలేదా తెలుగు తమ్ముళ్ళు కొజ్జా వాళ్ళ లఫంగి గళ్ళ ఓహో అంటే తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ కూడా మరి మీ పార్టీ నాయకులు మిమ్మల్ని ముందుకు తోసి చేసినవేనా వాళ్ళని కూడా ఈ విధంగా అనుకోవచ్చా అంతే కదా మరి నేను నీ 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 రూల్ ప్రకారం నీ న్యాయం ప్రకారం అంతే కదా ఏమమ్మా రవజక్క మాట్లాడమ్మా సమాధానం చెప్పు ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా స్థాయిలకు సంబంధించింది కాదు సబ్జెక్టుకి సంబంధించింది పవన్ కళ్యాణ్ గారిని అతను తిట్టాడే నీ భాషలో అయితే ఇప్పుడు మేము కూడా అనాలి ఊరే లఫం చంద్రశేఖర చంద్రశేఖరా నువ్వు పవన్ కళ్యాణ్ని ఎందుకు తిట్టావురా ఆ భాష ఏంట్రా మీ అమ్మ నాన్న నీకు బుద్ధి జ్ఞానం నేర్పలేదా కొద్దిగా నువ్వెందుకు రైలా తిట్టావు కానీ మేము అలా తిట్టాం మాకు సంస్కారం ఉంది మా తల్లిదండ్రులు మమ్మల్ని సంస్కారంతో పెంచారు మేము ఒక పద్ధతి గల ఒక సిద్ధాంతపరమైన పార్టీలో ఉన్నాం బీజేపీలో మీకు మాట్లాడటం నేర్చుకో రాకపోతే మా పార్టీలోకి రండి మీకు మాట్లాడటం నేర్పిస్తారు సంస్కారం అంటే ఏంటో నేర్పిస్తారు పద్ధతి అంటే ఏంటో నేర్పిస్తారు బుద్ధి జ్ఞానం కాస్త నేర్చుకుందరు కానీ రండి మిమ్మల్ని చూసి భావితరాలను ఏమి నేర్చుకోవాలి బూతులేగా మీ పిల్లలు కూడా ఇలాగ ఎదురుతారుగా ఏమన్నా తేడా ఉంటే రాజకీయ పరంగా సబ్జెక్టు పరంగా నువ్వు దుయ్యబట్టు ఎవరు కాదనరు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేశారు అప్పుడు ఇలా చేశారు తప్పు అని అంతే అంతేగాని నీ నోటికొచ్చినట్టు తిడితే ఇక్కడెవడో పడడం ఇంతకంటే ఎక్కువ కదడతారు నీకు ఒక్కదానికే కాదు నూరొంద రోజక్క అయ్యే చంద్రశేఖరా సిగ్గుండాలి కాస్త ఇలా మాట్లాడటానికి మీ భాషలోకే వస్తాను నేను కూడా ఎందుకంటే మీకు ఇలా తిడితేనే ఏమన్నా కొంచెం స్పందన వస్తుందేమో నేర్చుకోండి విధంగా మీరు రాజకీయం చేస్తున్నారా రౌడీజం చేస్తున్నారా ఏం మాటలు ఆ మాటలు రాజకీయానికి ఒక పద్ధతి ఉంటుంది హుందాతనం ఉంటుంది ఏది మీ దగ్గర మీ భాష ఏంటి అంటే మీకు అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మోడీ గారు మీకు పదే పదే విన్నవించుకుంటున్నా ఇలా పచ్చి బూతులు తిట్టే వాళ్ళు వ్యక్తిగత దోషణ అసభ్యకరమైన పదజాలం వాడే వాళ్ళని రాజకీయ పరంగా అనర్హులుగా ప్రకటించండి అలాంటి చట్టం ఏదన్నా తీసుకురండి ఎందుకంటే భావితరాలు చెడిపోతారు ఇలాంటి వాళ్ళ వల్ల దయచేసి నా మనవి వినమని కోరుకుంటున్నాను ధన్యవాదాలు